అంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కేంద్ర జలశక్తి శకావత్ మంత్రి గారి ఎత్తు కేసీఆర్ గారికి రాసిన ఉత్తరం డిసెంబర్ చట్టాలను గౌరవించాల్సినటువంటి ప్రభుత్వమే ఉల్లంఘించే విధంగా అనులు చేపట్టడం ఇది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టుగా భావించాలి చెప్పక తప్పదని చెప్పండి. ద్వేషాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సరే ఇవాళ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాని పూర్వాపరాలు ఈ వెల్కటూరు ప్రాంత వాస్తవ్యులకు ముఖ్యంగా పాత్రికేయులకు మీకందరూ సరే నేను వెలికిపోదలుచుకోలేదు. మీకు తెలిసినటువంటి అంశాలపై వెలికిపోదలుచుకోలేదు. ఇవాళ ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రణహిత గోదావరి నది జలాల్లో ఉన్నటువంటి నీటి హక్కుకు అనుగుణంగా నీటి లభ్యతను మనం ఆనాడు తుమ్మడి హెక్టర్లు పొందాలని భావించి హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా పొందడం జరిగింది. నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టులు మాత్రం నూతనంగా అనుమతులు లేకున్నా కానీ వీ కెన్ ప్రొసీడ్. ఈ 2 TMC నీటిని తరలించడానికి మన ముందస్తుగా ఉమ్మడి రాష్ట్రంలో మనం అనుమతులు పొంది ఉన్నాం కాబట్టి ఇవాళ మనం టు ది ఎక్స్టెంట్ ఆఫ్ లిఫ్ట్ 2 TMC వాటర్ మనకి ఏ విధమైనటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం లేదు. సిమిలర్లీ ఆంధ్ర కూడా వాళ్ళు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే నిర్మాణం తలపెట్టినటువంటి ఒక ప్రాజెక్టుల వరకు మాత్రం వాళ్ళు ముందుకు పోవచ్చు. దానికి అదనంగా ఏమాత్రం నీటిని తరలించాలని చెప్పి భావిస్తే వాళ్ళు మళ్ళీ అపెక్స్ కౌన్సిల్, ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అట్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళకి, సెంట్రల్ వాటర్ కమిషన్ పొంది మాత్రమే మనం ముందుకు పోవచ్చు. ఈ 2 TMC నీటిని తరలించడానికి మనం అనుమతులు కలిగి ఉన్నామో ఆ 2 TMC వాటర్ పైన మనకు ఆశించిన మేరకు లభ్యత లేదు కాబట్టి కిందికి దిగొచ్చు. కింద ఏదైతే ఉందో మనకు నీటి లభ్యత ఆశించిన దానికంటే ఎక్కువ ఉంటుందని చెప్పారు. అటువంటిప్పుడు ఏదైతే ఉన్నదో మనకు 4 మాసాలు నేను ఎక్కువ చెప్పా, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 మాసాలు ఫ్లడ్ సీజన్ ఏదైతే ఉన్నదో మనం డైలీ 2 TMC నీటిని లిఫ్ట్ చేయవచ్చు. ఇక్కడ స్థిరీకరణ కింద పెట్టుకోండి. ఒక 30 TMC హైదరాబాద్ నగరానికి డ్రిక్ ఇవ్వాలి. 30 30 60 ప్లస్ 180 240 240 ఎన్నుంటి వీళ్ళు వేసుకు ఒక 10 TMC పెట్టిండ్రి వాటర్. ప్లస్ 16 TMC ఇండస్ట్రియల్ పర్పస్. వినియోగానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ డిజైన్ మరి మీ మల్లన్న సాగర్ పట్టుకోండి, ఇంక ఏదైనా పట్టుకోండి అంత మనకు కావాల్సిన నీరు ఎంత అంటే బిట్వీన్ 260 to 270 TMC మనకు అవుతుంది. మనకు ఉన్న ప్రాజెక్టు 360 TMC డిజైన్ అయి కంప్లీట్ అయి ఉన్నది మనకు.
నీకు అవసరమైంది 270 మరి మళ్ళా మూడో టీఎంసీ ఎందుకు నీకు మూడో టీఎంసీ ఎందుకు అంటారో నేను ఇవల మీరు ఏ నేను 2 టీఎంసీ కే నేను పరిమితి చేసి లిఫ్ట్ చేస్తా అని చెప్పంటున్నానో ఆయన 3 టీఎంసీ లిఫ్ట్ చేస్తా అంటున్నాడు మీరు చూడండి నేను ఆ 4 మాసాలు 2 టీఎంసీ కి ని పరిమితం అవుతున్నాం కదనే ఆయన ఏమంటుండి 4 మాసాలు 3 టీఎంసీ లిఫ్ట్ చేస్తా అంటున్నాడు ఆయన అనేది రెస్ట్ పీరియడ్ ని మళ్ళీ ఒక్కొక్క టీఎంసీ చెప్తున్నా నేను అంటే అవసరం లేనిదే కదా మనకు ఉన్న మన నీటి వినియోగానికి మన మనకి ఎంత అవసరమో అంతకు ఉన్నది ప్రాజెక్ట్ చేయాలి అంటే ఏంటి నీ కమిషన్ల కక్కుర్తితోని నీ కమిషన్ల కక్కుర్తితోని ఇవాల ఏదీతున్నదో ఇవాల ఈ మూడో టీఎంసీ అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోతలకు ఏదైతే కార్యక్రమాన్ని చేపడుతున్నావో పర్యవసానం చెప్తున్నా నేను ఇలా ఆంధ్ర రాష్ట్రం కృష్ణా బేసిన్ కి వెళ్లి దీని సాకుగా చూపెట్టి ఎగ్జాక్ట్ ఈ మూడో టీఎంసీ మనం ఏ అనుమతి లేకుండా ఏదైతే ఎత్తిపోసుకోవడానికి మనం నిర్మాణం చేపడుతున్నాము అని చెప్పి అనేటువంటి ఒక ఈ పనులు సాకుగా చూపెట్టి వాళ్ళు ఏ అనుమతి లేకుండా వాళ్ళు నిర్మాణం చేసినప్పుడు నేను ఎందుకు చేయొద్దు ఒరిజినల్లీ ఇట్ వాస్ డిజైన్డ్ ఫర్ ఉమ్మడి రాష్ట్రం లోపల 60,000 క్యూసెక్ ఉండేది ఒరిజినల్ ఇట్ వాస్ ఫర్ 40,000 తర్వాత 60 చేసిండ్రు దాన్ని లక్ష క్యూసెక్ పెంచుతుంటా అంటే రోజు మూడు టీఎంసీ ఎత్తిపోయిస్తాడు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పని పెట్టి కృష్ణా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కృష్ణా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పని పెట్టి వాడు రోజు మూడు టీఎంసీ ఎత్తిపోసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టడంతో ఇలా మొత్తం మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా రెండు పట్టిపోతాయి అయితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో పూర్తిగా పట్టిపోతుంది కేసీఆర్ వైఎస్ఆర్ మిలాఖత్ ఇలా కేసీఆర్ వైఎస్ఆర్ వైఎస్ జగన్ మిలాఖత్ ఏ విధంగా తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతుందో దయచేసి గమనించండి ఏ విధంగా తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతుందో గమనించండి ఇక్కడ కేసీఆర్ కేవలం అవసరం లేకున్నా వారి కమిషన్ల కక్కుర్తి కొరకు ఏదైతే ఉన్నదో జగన్ కు అవకాశం కాదు కక్కుర్తి కొరకు దాదాపు ఇది 20,000 కోట్ల ప్రాజెక్ట్ 20,000 దాదాపు 20,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది కమిషన్ల కక్కుర్తి కొరకు వాడు జగన్ తెలివిగలవాడు అయిపోయాడు అయిపోయి వయసు చిన్నోడైనా కానీ ఏదైతే ఉందో వాడు వాని ప్రాంతానికి ఏదైతే ఉన్నదో ఏ విధంగా నీటిని తరలించుకపోవాలనేది వాడు తెలివిగా వాడు పనిచేస్తుండా ఈడు తెలివి తక్కువ మూర్ఖుడైతుండు మనోడేమైతుండో తెలివి తక్కువ మూర్ఖుడైతుండు నేను ఇచ్చి ఇప్పుడు లెటర్ ఇస్తా మీకు అదే కామెంట్ చేసింది మనం ఏదైతే కృష్ణా రివర్ బోర్డు ఏ విధమైన అనుమతి లేకుండా ఆంధ్ర గవర్నమెంట్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం జరుగుతుంది కృష్ణా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏదైతుందో డైలీ 3 టీఎంసీ వాటర్ లిఫ్ట్ ఏదైతుందో నిర్మాణ పనులు తలబెట్టిండో చెప్పిన మనం అభ్యంతరాలు చెప్తే వాడేం చేసిండు ఇక్కడ మన మూడో టీఎంసీ ఏ విధమైన అనుమతి లేకుండా మన నీటిని తరలిస్తుందని చెప్పని వాడు మన మీద అభ్యంతరం చట్టాలను గౌరవించాల్సినటువంటి ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించే విధానం పనులు చేపట్టడం ఇది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టుగా చెప్పక తప్పదని చెప్పండి ద్వేషాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి ఒక ప్రభుత్వాలు
ఇవాళ భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సరివేళ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాని పూర్వాపరాలు ఈ వెల్కటూరు ప్రాంత వాస్తవ్యులకు ముఖ్యంగా పాత్రికేయులకు మీకందరూ సరే నేను వెనక్కి పోదలుచుకోలేదు మీకు తెలిసినటువంటి అంశాలపై నేను వెనక్కి పోదలుచుకోలేదు ఇవాళ ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రహిత గోదావరి నదీ జలాల్లో ఉన్నటువంటి నీటి హక్కుకు అనుగుణంగా నీటి లభ్యతను మనం ఆనాడు 9 హెక్టర్లు పొందాలని భావించి హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా పొందడం జరిగింది 2018 లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేట్ ఈ అదనపు ఒక టీఎంసీ లిఫ్ట్ ను పర్యావరణ అనుమతి లేదు అని చెప్పని రీస్పెక్ట్ అవరా అని చెప్పని మరి ఇడిచిపెడతారో పట్టుకుంటారో అని తెలియదు కానీ ఇంతవరకు అయితే ఇంకేం లేదు మరి ఇడిచిపెడతారో పట్టుకుంటారో కానీ ఇంతవరకు అయితే ఇంకేం లేదు వాళ్ళైతే దోసుకునేది దోసుకుంటుంది ఆ దోపక మీద కొనసాగుతున్నది ఇంకా మోడీ గారి శరణు దొత్తుంటుంది ఆయన అవినీతి అక్రమ సంపాదనను కప్పిపుచ్చుకోవడానికి మోడీ గారి శరణు దొత్తుంటుంది నిజంగానే మోడీ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ అక్రమ సంపాదన వెలికి తీయలేకున్నట్టయితే ఇందులో మోడీ కూడా భాగస్వాముడని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తామని చెప్పంటున్నా ప్రభావితమయ్యేటటువంటి ఏ రైతు కోర్టు వేనా నీ నిర్మాణ పనులు ఆగిపోతుంది ఇలా చేపట్టబడే నిర్మాణ పనులని దొంగ పనులు నేను ఫ్రాంక్లీ టెల్లింగ్ టు మీడియా పీపుల్ ఇలా చేపట్టబడే పనులన్నీ దొంగ పనులు అంత కక్కుర్తి ఇలా బేసిక్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే కమిషన్ల ప్రాజెక్ట్ అయిపోయింది ఎల్లిద్దరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా చూస్తలేరు ఎట్లనే సెంట్రల్ వాటర్ కమిషన్ డిపిఆర్ సబ్మిట్ ఇప్పుడు చేయలేక ఇంకో పరిస్థితి రైతుందని చెప్పంట సెంట్రల్ వాటర్ కమిషన్ డిపిఆర్ సబ్మిట్ చేయమన్నది ఇప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేయలేకపోతుండ్రు వాడు చేస్తాడు వీడు చేస్తాడు అక్కడ వాడు దొంగతనం చేస్తాడు ఇటు వీడు దొంగతనం చేస్తాడు కేంద్ర జలశక్తి నిర్ణయం మేరకు మాత్రమే ప్రభుత్వం నడుచుకోవాలి క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది అంటే కేంద్ర జలశక్తి అనుమతితోనే మాత్రమే యు కెన్ ప్రొసీడ్ అని చెప్పారు క్లియర్ అంటే కేంద్ర జలశక్తి ఏదైతే ఆపేయమంటుంది అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం కూడా నువ్వు ఆపేయాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారంగా కూడా మీరు ఆపేయాలి మనం వెలికి తీసేది చిత్తశుద్ధి మీకు ఉన్నట్టయితే కొంత త్వరితగతి చేసినట్టయితే కనీసం భవిష్యత్తు ఆగిపోతుంది ఇది మూడో టీఎంసీ అనేటువంటి ఒక అదనపు నీటి తరలింపు ఏదైతుందో ఇలా మొత్తం ధర్మపురి శాతం నియోజకవర్గ రైతాంగాన్ని బలి తీసుకుంటుందని చెప్పంటున్నా వాళ్ళ ఆక్రందనలు ఏదైతుందో ఊరికే బోవు వాళ్ళ ఆక్రందనలు ఊరికే బోవు అని చెప్పంటున్నా తప్పకుండా ఇలా ఉసురు ఏదైతుందో కేసీఆర్ కు తలుగుద్ది దానికి అండగా నిలవాలని భావించిన వాళ్ళకు కూడా తలుగుద్ది కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నదానికంటే కమిషన్ల ప్రాజెక్టు పిలిస్తే
దానికి ఆప్ట్ ఉంటది వెళ్ళి నీ అవినీతి అక్రమ సంపాదన కప్పిపుచ్చుకోవడానికి వెళ్ళి మీరు ఏ ఫెడరల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పని ఏ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పని విర్రవీగినవో నేను ఫ్రంట్ టెంట్ వేయకముందే కూలిపోయి ఇలా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టెంట్ వేయకముందే కూలిపోయి నువ్వు ఆయన ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్నావు కదా ఆనాడు ఉద్యమ నాయకుడిని చెప్పుకున్నావు కదనే ఇవాళేమైంది నీ ఉద్యమ ప్రతిభ పటిమ వాళ్ళు మన నీళ్లు దోసుకపోతూ ఉంటే నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు ఎందుకు నీ కమిషన్ల కక్కుంటు ఎందుకు నీ కమిషన్ల కక్కుంటు ఇక్కడ అవసరం లేని మూడో టీఎంసీ లిఫ్ట్ ప్రతిపాదించి ఒక వెల్కటూరే కాదు వెల్కటూరే గాని గొల్లపల్లే గాని పెగడపల్లే గాని మొత్తం నీ ధర్మపురి నియోజకవర్గం ఆమె ఎమ్మెల్యే ఏం చేస్తున్నా నాకు తెలియదు కానీ మరి ఆయన ఎందుకు గెలిపించుండో గిందికో నాకు తెలియదు ఆయన మంత్రి సంబరాలు చేసుకుంటుండు ఆయన మంత్రి సంబరాలు చేసుకుంటుండు